Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, సంతోషముతో ఆనందముతో మరొక పరిశుద్ధ బలిని అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయటానికి, రక్షణ సువార్త ఇంటింట వ్యాపింప చేయటానికి రెండు కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు. మొదటి కుటుంబం సురేష్ రెడ్డి, తోటం రవి, మమత, దియా అండ్ అర్జున్ ఫ్రమ్ కాలిఫోర్నియా, యుఎస్ఏ. యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ దట్ ద లోర్డ్ హ్యాస్ గివెన్ దెమ్. రెండో కుటుంబం అర్జున్ అర్పిత మేరీ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ దీపక్, మోక్ష, అర్జున్ to believe in Jesus as the only living God. ఈ రెండు కుటుంబాల ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని మనం ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ రెండు కుటుంబాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ తేజస్, శ్రేయస్, ఆరాధ్య, ఆఫర్డ్ బాయ్ చంద్రశేఖర్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఆనీ గ్రేస్ టు గెట్ గుడ్ జాబ్ ఆఫర్డ్ బాయ్ ఆనీ గ్రేస్, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ జి రాఫాయల్ రెడ్డి అండ్ స్పీడీ రికవరీ ఫ్రమ్ COVID-19 ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, for the good health of G Balshow Reddy and healing from breathing problem and fever offered by family members, for the good health of Krishnaveni and healing from gastric problems and arthritis offered by the family members, for the good health of Nagamani and Sri Ramulu and salvation of the family offered by Madhavi, for the good health and job for Kokovani Vinay Babu and for his good job marriage proposals offered by Kokovani, for the departed soul of Thallapalli Bhagyam, for the departed soul of P. Nathaniel, remembrance mass on his birthday offered by family members, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, for the departed soul of Sadi Mary, for the good health and bright future of B. Arogya Mary, B. Sanjay Thomas, N. Sonia Christopher, N. Vijay Christopher, B. Sunila Mary, B. Sudeep Matthew, B. Razina Tulsi, B. Anuhya and Ananya offered by B. Arogya Mary, mass offered for K. Ravi, Rajesh, Balraju, Kathula Chinnappa Prasad to grow in faith offered by Kuridi Ramana Dora Sampurna, for the good health and the healing of N. Shekhar Reddy offered by N. Nirmala, thanksgiving mass for the birthday blessings upon Bobba Thambi Ashish and for his bright future offered by Thambi Joji Babu, Bobba and family, for the good health and the healing of N. శేఖర్ రెడ్డి ఆఫర్డ్ బాయ్ అండ్ నిర్మల. ప్రియబడలారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ కూడా మనము బలిలో కానుకగా అర్పించి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ఆన్లైన్లో మీరు ఎంతో మంది గుడిలో వెళ్ళి మాసులో పాల్గొనడానికి ఛాన్స్ లేక భక్తిత్వ విశ్వాసంతో ఇంట్లో ఉండి టీవీలో ఆన్లైన్లో మీరు ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను, మీ ప్రార్థనలను, మీ తలంపులను మనము ఆ భగవంతుని పాదాల చెంద సమర్పించుకుందాం. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒక నిమిషం నిశ్శబ్దంగా మీ శరీర మనస్సు ఆత్మలను, మీ ఇంటి అవసరాలను, మీ కుటుంబ సభ్యులను,
ఏ ఉద్దేశం కోసం మీరు ఈ బలిలో పాల్గొంటున్నారో ఈ ఆరాధన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు మాస్ పెట్టించి ఉన్నారు వాటన్నిటినీ ఈ బలిలో తలంచుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మొదటి పట్టణములో మీకా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో దేవుడు ఒక గొర్రెల కాపరిలాగా తన ప్రజలను కాపాడతాడు సంరక్షిస్తాడు నడిపిస్తాడు అని మనం వినబోతున్నాం దేవుణ్ణి ఎందుకు గొర్రెల కాపరితో పోలుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం అలాగే బిషప్పులను కార్డినల్స్ని పరిశుద్ధ పాపగారిని ఎందుకు వారిని కాపరి అని మనం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం వారి చేతిలో ఎందుకు ఒక కర్ర ఉంది ప్రియులారా ఈనాడు దేవుని యొక్క వాక్య పరిచర్యలో మనం ధ్యానిస్తున్న అంశం అదే దేవుడు ఎందుకు గొర్రెల కాపరి బిషప్పులకి ఎందుకు వాళ్ళ చేతిలో కర్ర వాళ్ళు ఎలా కాపరిలు అవుతారు కాపరిలాగా మనల్ని నడిపించవలసిన బాధ్యత కలిగిన వారే బిషప్పులు ఈనాడు ఈ ఆధ్యాత్మిక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ పరిశుద్ధ బలిని యోగ్యత రీతిగా అర్పించటానికి అలాగే ఇంకొక ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవటానికి మనం మనల్ని సిద్ధపరచుకుంటాం దేవునికి మనకి మధ్య అడ్డగోడగా కేవలం మానవుల పాపాలు తప్ప ఇంకా ఏది కూడా మనల్ని దేవుని నుంచి వేరుపరచినది లేదు అందువలన రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని దేవుని కృపను అనుగ్రహాన్ని పొందటానికి మీకు దేవునికి మధ్య ఏమైనా అడ్డగోడలు ఉన్నాయా పాపములో పడిపోయి ఉన్నామా ఒక నిమిషం పశ్చాత్తాపపడతాం ఎందుకంటే ఈనాడు మనము వినబోతున్నటువంటి మొదటి పట్టణములో దేవుడు కనికరం కలవాడని ఆయన మన పాపములను మన్నిస్తాడని ఆయన ఓర్పును సహనం కలిగిన దేవుడవని మన రక్షించువాడని మనం వినబోతున్నాం ఆ దేవుని సన్నిధిలో తెలుసో తెలియక మాటల వలన కానీ క్రియల వలన కానీ తలంపుల వలన కానీ మనము చేసిన అన్ని పాపాలు ఒప్పుకుంటూ అందరితో సఖ్యపడతాం అందరూ కలిసి ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలయనా తలంపు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యగే అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతి మాలుకొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము సదా మమ్మ కాపాడు ఓ సర్వేశ్వర మిమ్ము నమ్మకునన వారికి మీరే శరణము మీరు లేకుండా ఎట్టి శక్తియు పవిత్రతయు మాకు ఉండవు మాయందు కనికరము అధికము చేసి త్వరలో శిథిలమవుతున్న ఈ లోక వస్తువులను
మీ పాలనా సహాయం ద్వారా యోగ్య రీతిగా మేము ఉపయోగించుకొని శాశ్వత జీవితమందు నీతో ప్రవేశించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మీకా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనము నుండి 20వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను వారి చుట్టూను పాలు తినలు జాలువారి నేల కలదు. కావున జనులు పూర్వకాలమునందవలే బాషాను గిలాదు మైదానములోకి పోయి మేదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులను మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకానందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ క్రాళ్లతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానం చేసినట్లే అబ్రాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15 నుంచి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదు అని సమాధానమిచ్చును. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లలను మేపుము అని చెప్పను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పను. నా గొర్రెలను మేపుము అని యేసు చెప్పను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము అతనిని యేసు అడిగను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను, నీవు యువకుడవై ఉన్నప్పుడు నడుము కట్టుకుని నువ్వు వెళ్ళదలచిన చోటకు వెళ్ళడి వాడవు, కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీవు చేర్చులు చాచదవు, అప్పుడు వేరొక్కడు నిన్ను కట్టివేసి నీ వెళ్ళుటకు ఇష్టపడిన చోటకు తీసుకుని పోవును అని చెప్పును. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపబోతున్నాడో సూచించుటకై ఆయన ఇట్లు పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో
మన అందరికీ తెలుసుకోవలసినటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది ఏమిటంటే, బైబిల్లో దేవుణ్ణి ఎందుకు గొర్రెల కాపరితో పోలిస్తూ ఉంది? నేను ఈ పరిశుద్ధ బలిభోజ ఆరంభములో ఇంట్రడక్షన్లో ఈ మాట చెప్పాను. అలాగే బిషప్పులు ఎందుకు ఒక కర్ర పట్టుకొని ఆధ్యాత్మికమైన ఒఫీషియల్ చర్చ్ సంబంధమైనటువంటి కార్యాలలో వారు ఆ కార్యమును నిర్వహిస్తూ ఉన్నారు? మనందరి పట్ల దేవునికి ఉన్నటువంటి, అలాగే బిషప్పులకి పాపుగారులకి కావలసినటువంటి ఆధ్యాత్మిక మనస్తత్వం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 రిబిల్లారా, తెలుగు బైబిల్లో మనం చదివితే ఈ మీక గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో గొర్రెల కాపరి గొర్రెలను నడిపించినట్లు అని ఒకటే ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, గొర్రెల కాపరి తన చేతిలో ఉన్న కర్రతో విత్ స్టాఫ్ గొర్రెలను నడిపించినట్లు అని ఒక ఎక్స్ట్రా ఒక కర్రను గురించి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. లైక్ ఎ షెపర్డ్ లీడ్స్ విత్ స్టాఫ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లో ఈ స్టాఫ్ను గురించి ఈ కర్రను గురించి మాత్రము లేదు, కానీ గొర్రెల కాపరి గొర్రెలను నడిపించినట్లు అని రాయబడి ఉంది. కానీ మనందరికీ తెలుసు, గొర్రెల కాపరి చేతిలో తప్పకుండా ఒక కర్ర ఉంటుంది. మీరు ఈ ఆంధ్ర తెలంగాణలో మాత్రం కాదు, ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళిన ప్రియపిల్లారా, ఈ రోడ్ల మీద వేల కొలది గొర్రెలని కొంతమంది నడిపించుకుంటూ పోవటం మీరు రాత్రి కానీ పగలు కానీ చూసి ఉండవచ్చు. ఆ గొర్రెల కాపరి చేతిలో ఒక కర్ర ఉంది. ఇది మన సామాజిక సాధారణ జీవితంలో మనం చూస్తున్నటువంటి ఒక విషయం. ఈరోజు మనము దీని గురించి ధ్యానిస్తున్నాం ప్రియపిల్లారా. ఈ ధ్యానాంశములో మనము ఆదిగాండము నుంచి మనము పూర్తిగా బైబిల్లో మనం చాలా రకరకాల అంశాలు చూడబోతున్నాం. అందువల్ల నేను ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని మీరు సదుతో వినాలి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చెక్ చేసుకోండి, లేదా మీరు రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా ప్రియపిల్లారా, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు, తర్వాత భూమి మీద తిరుగుతున్నటువంటి అన్ని జంతువులను, పశువులను, క్రూర జంతువులను, ప్రాగుడు జంతువులను అన్ని సృష్టించిన తర్వాత, చివరికి ఆదాము ఏవమ్మలను మనుష్యులను సృష్టించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మనిషిని సృష్టికి మకుటముగా దేవుడు చేశాడు. అందులో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు సృష్టించినటువంటి జంతువులన్నిటినీ దేవుడు ఆదాము దగ్గరికి తీసుకువస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ఒక మాట తీసుకుంటామా, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం 19:22 చదివితే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. దేవుడు చేసిన సృష్టించిన అన్ని జంతువులను దేవుడు ఆదాము ముందు తీసుకొస్తున్నాడు. ఆదాముకి ఈ జంతువులన్నిటిపై అధికారం ఇస్తూ ఉన్నాడు. విందామా. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టనో తెలుసుకుని గోరి వానినన్నిటినీ అతని కాడి కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరుగా నిలిచిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, పేరు పెట్టటం అంటే దాని అర్థం ఏంటంటే, పేరు పెట్టేవాడికి దాని మీద అధికారం ఉంది. ఇప్పుడు పిల్లలకి ఎవరు పేరు పెడతారండి? తల్లిదండ్రులు పేరు పెడతారు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఒక అధికారం ఉంది, బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, యాజమాన్యత్వం ఉంది.
ఇప్పుడు ఆదాము దేవుడు చేసిన జంతువులకు ఏ పేరు పెట్టాడో ఆ పేరే పేరుగా నిలచిపోయినది అని వాక్యం పలుకుతూ ఉంటే దేవుడు సృష్టించిన అన్ని జంతువుల మీద ఆదాము పేరు పెట్టడం వలన ఆదాముకు అన్ని జంతువుల పశువుల మీద అధికారము దేవుడు ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు పాలనా అధికారం దేవుడు ఇచ్చాడు అని అర్థం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇది మొదటి క్రియేషన్ సృష్టి కర్మం దేవుడు రెండవ ఒక్క సృష్టిని చేశాడు అది ఎప్పుడండి బిడ్డలారా ఈ భూప్రపంచమును ప్రపంచములో దేవుడు చేసిన అన్నిటిని దేవుడు జల ప్రళయముతో సర్వనాశనం చేశాడు ఈ జల ప్రళయాన్ని సర్వనాశనం చేసిన అప్పుడు ప్రియులారా దేవుడు చేశారంటే నోవా దగ్గరికి ఈ జంతువులను పశువులను దేవుడు సృష్టించిన అన్నిటినీ తీసుకొచ్చాడు నోవాతో పాటు 40 రాత్రి 40 పగలు ఈ జంతువులు పశువులు దేవుడు చేసిన అన్ని సృష్టి నోవాతో పాటు ఓడలో ఉన్నాయి నోవా వాటిని పోషించాడు నోవా వాటిని పరిపాలించాడు నోవా బాధ్యతలో ఈ జంతువులు పశువులు అన్నీ ఉన్నాయన్నమాట అంటే ఆదాము తర్వాత దేవుడు బాధ్యత నోవాకి ఇచ్చాడు మనం విందాం బిడ్డలారా ఆశ్చర్యంగా ఉంది ఈనాడు మనము ధ్యానించబోతున్న అంశం బిడ్డలారా ఆదికాండం 6వ అధ్యాయం తీసుకుందామా ఆదికాండం 6వ అధ్యాయంలో 19, 20, 21 మూడు వచనాలు ఒకసారి విందాం నీతో పాటు బ్రతికి ఉండుటకు ప్రతి జాతి ప్రాణులను రెండే చప్పున ఓడలోనికి కొనిరమ్ము వానిలో ఒకటి ఆడది మరొకటి మొగది అగినట్లు చూడుము పక్షులు మృగములు ప్రాకుడి పురుగులు ఒక్కొక్క జంట చొప్పున బ్రతుకుటకై నీ యొద్దకు చేరును నీవు నానా విధములైన ఆహార పదార్థములను సేకరించి ఓడలో నిలవ చేయుము ఆ ప్రాణులకును నీకును అవే ఆహారమగును ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 గమనించండి నోవా ఆదినములో దేవుడు ఎలా ఈ జంతువులను పశువులన్నిటిని దేవుడు ఇచ్చాడో చూడు నోవా వాటిని పరిపాలించాడు నోవా చెప్పినట్లే పశువులు జంతువులు మేకలు ఏనుగులు ఇవన్నీ నోవా చెప్పినట్టే విన్నాడు నోవాకి వాటి మీద అధికారం దేవుడు ఇచ్చాడు నోవా వాటిని పోషించాడు నోవా వాటిని పరిపాలించాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా నోవా తర్వాత మనకు తెలుసు మన ఆ చరిత్ర పరంపరలో అబ్రహాము ఉన్నాడు అబ్రహాముతో పాటు లోటు ఉన్నాడు మనము ఆదికాండం 13వ అధ్యాయములో మీరు చదువుకోండి అక్కడ లోటు అబ్రహాం ఇద్దరు కలిసి ఉంటున్నారు కానీ వారి వీడిపోటని కారణం ఏంటండి అబ్రహాముకి లోతుకి పశువులు మేకలు జంతువులు ఇటువంటి హర్డ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి వీటిని పరిపాలించడానికి పని మనుషులు ఉన్నారు కానీ ఈ పని మనుషుల మధ్యలో అంటే అబ్రహాము మేకలను పశువులను జంతువులను పోషించే పని మనుషులతో లోటు దగ్గర ఉన్నటువంటి జంతువులను పశువులను మేకలను పోషించే పని మనుషులతో ఏమైంది గొడవ అయింది గొడవ అయినప్పుడు ప్రియులారా వారు విడిపోతూ ఉన్నారు అనగా అబ్రహాము లోతు కూడా చాలా మేకలను జంతువులను పశువులను సంరక్షించి పరిపాలించేవాళ్ళు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా తర్వాత అబ్రహాము కుమారుడైనటువంటి ప్రియులారా ఈసాకు కాలం మనం చూస్తూ ఉన్నాం ఈసాకు మనం చూస్తే ఈసాకు కూడా అనేక మంది పశువులను మేకలను పోషించి పెంచి ధనవంతుడుగా ఉండేవాడని వాక్యం పలుకుతుంది ఆగుప్తులకి ఈర్ష కలిగినట్లు ఉన్నారంట ఆదికాండం తీసుకుంటాం 26వ అధ్యాయంలో ఆదికాండం 26వ అధ్యాయం మనం 14వ వచనం చదివితే ప్రియులారా చాలా గొర్రెలు జంతువులు పశువులు అన్నీ కూడా ఈసాకు సంరక్షించేవాడు చదువుతామా అతని గొర్రెలు గొడ్లు మందల మందలుగా పెరిగెను అతనికి కావలసినంత మంది బానిసలు ఉండిరి
అతని సిరిని చూచిన ఫిలిస్తీయులకు కన్ను కొట్టెను. గమనించండి, ఫిలిస్తీయులకు ఈసాకును చూసినప్పుడు కంటికి ఈర్ష అసూయ పుట్టినట్లు అంత పెద్ద మంత గొర్రెలు పశువులు ఈ ఈసాకు పోషించి నడిపించేవాడు. దేవుడు అతన్ని అంతగా దీవించాడు, లేపాడు. ప్రియులారా, మనకి ముందుకు చదివితే మోషే కాలం వచ్చినప్పుడు, అనగా ఐగుప్తు నుండి ఇజ్రాయేలును విడిపించటానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేం చేసేవాడు? దేవుడు పిలిచినప్పుడు మోషే కూడా గొర్రెల్ని మేపేవాడు. గొర్రెలతో మేకలతో సమయాన్ని తన జీవితాన్ని గడిపేవాడు, మేకలను పోషించేవాడు, గొర్రెల్ని కాచి నడిపించేవాడు. ప్రియులారా, మోషే దేవుడు అతన్ని పిలిచే ముందు నిర్గమకాండం తీసుకుందామా. మూడవ అధ్యాయంలో మనము 1-2 వచనాలు ఒకసారి విందాం. మోషే చేసే వృత్తి ఏంటి, పని ఏంటి? మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రా మందలను మేపుచుండెను. అతడు అవతలకు మందలను తోలుకుని పోయి దేవుని కొండ హోరేబు కాడకు వచ్చును. అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పుమంట రూపమును యావే దూత అతనికి సాక్షాత్కరించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కథ అంతా మీకు తెలుసు, దేవుడు ఎలా మోషతో మండుతున్న పొదల్లో మాట్లాడాడు. ప్రియులారా, ఆ కథ మనం ఇప్పుడు చెప్పట్లేదు. నేను ఒకే అంశం చెప్తున్నానంటే, ఈ మోషే కూడా దేవుడు తనని పిలిచే ముందు ఆయన కూడా గొర్రెల్ని మేపేవాడు, మేకలని మేపేవాడు, మేకలు నడిపించేవాడు. ప్రియులారా, తర్వాత రాజుల కాలం వచ్చినప్పుడు గమనించండి, అందులో శ్రేష్టమైనటువంటి ఒక మహారాజు దావీదు మహారాజు. దావీదు చేసేవాడు? దావీదు కూడా గొర్రెలు మేపేవాడే, గొర్రెల కాపరి దావీదు. అందుకే కీర్తన గ్రంథం 23 అధ్యాయం బిడ్డలారా మనం చదివితే అక్కడ దేవుడు నా గొర్రెల కాపరి, ప్రభు మేరా చరువాహా, ముజే కోయీ కమీ నహీ హోగీ అని ఒక మంచి పాట హిందీలో వెంటనే గుర్తు వస్తుంది. ప్రభు మేరా చరువాహా, ముజే కోయీ కమీ నహీ హోగీ. ది లార్డ్ ఈస్ మై షెపర్డ్, ది లార్డ్ ఈస్ మై షెపర్డ్, దేర్ ఇస్ నథింగ్ ఐ షాల్ వాంట్, ఫ్రెష్ అండ్ గ్రీన్ ఆర్ ది పాస్చర్స్ వేర్ హి గివ్స్ మీ రిపోజ్. ఒక మంచి పాట ఉంది, అన్నీ కూడా ఈ కీర్తన 23 అధ్యాయం మీద రాయబడి ఉంటుంది. అనగా అక్కడ ఏముంటుంది అర్థం, దేవుడే నా కాపరి అని చెప్పి, అంటే దావీదు అనేక మందను గొర్రెలు మేపుతూ దేవునికి కీర్తనలు పాడుతూ పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాడు బిడ్డలారా. సో దావీదుకు తెలుసు, ఒక గొర్రెల కాపరిగా దావీదు తన దగ్గర ఉన్న మందని ఎలా మేపుతూ ఉన్నాడో, ఎలా సంరక్షిస్తూ ఉన్నాడో, ఎలా నడిపిస్తూ ఉన్నాడో. అందువలన దావీదు దేవునితో చక్కగా పోలిస్తూ దేవుడే నా కాపరి, దేవుడే నా షెపర్డ్ అని చెప్పి చక్కగా దావీదు కూడా ఈ వృత్తి చేసేవాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, దావీదుని దేవుడు పిలిచే పేరేంటి? నా హృదయానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అని బైబిల్ పిలుస్తుంది దావీదుని. తర్వాత దావీదు నుంచి మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే నేను ఒక చరిత్ర మీ ముందు చూపిస్తున్నా బిడ్డలారా, అప్పుడు తెలుస్తుంది ఈ గొర్రెల కాపరి అనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది. ఫ్రమ్ వేర్ దిస్ ఐడియా ఆఫ్ ఎ షెపర్డ్ కేమ్ టు ద చర్చ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు కాలములో ప్రియులారా, యేసుక్రీస్తుని ద పర్ఫెక్ట్ షెపర్డ్ అనే వాక్యం పలుకుతుంది. అంటే పరిపూర్ణమైన ఆదర్శవంతమైన గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తు. నేను ద
దాదాపు ఒక రెండు మూడు నెలల క్రితము పాస్కా కాలములో నేను చెప్పినటువంటి 102 వాక్యాలు ఉన్నాయి యూట్యూబ్లో. అదేంటంటే నేను చెప్పాను పాస్కా ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, అంటే ఏదేన్ తోటలో జరిగిన పాస్కా అని ఒక టాక్ ఉందండి. రెండవ పాస్కా ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాస్కా. మూడవది సాక్షాల్ యేసు క్రీస్తు తన సొంత జీవితాన్ని యాగబలిగా అర్పించి చేసినటువంటి పాస్కా. అనగా నేను అక్కడ ఏం చెప్పానంటే ఈ యేసు క్రీస్తు సాక్షాల్ నిజమైన గొర్రెల కాపరి అనే ఒక అంశాన్ని బైబిల్ మనకి ఎలా తీసుకువస్తూ ఉంది, ఎలా మనకు ప్రసాదిస్తూ ఉంది అని మనం తెలుసుకోవటానికే నేను చెప్పాను. మీకు గుర్తుంటే నేను మెల్లగా దాన్ని ఒక హింట్ ఇస్తాను మీకు. ఈ మీరు ఈ టాక్ మీరు వినలేదు అంటే ప్రియపడారా, మీరు ఈ టాక్ వినాలి. యూట్యూబ్లో బెన్నెఫార్ ఇచ్చే ఒక టాక్ ఉంటుంది, పాస్కా ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంటే ప్రియపడారా, ఏదేం తోటలో జరిగిన ఒక పాస్కా. ఆ పాస్కా ఏంటంటే మనకు తెలుసు పడలారా, ఆదిమ దంపతులు పాపం చేసి దేవుని మహిమ కోల్పోయి వారు దిగంబరుడుగా ఉన్నారని వాళ్ళు వెళ్ళి చెట్ల నడుములో దాక్కున్నారు, అంజూరపు ఆకులు కొట్టి వారు నడుముకు కప్పుకున్నారు అని వాక్యం పలుకుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, జంతు చర్మముతో ఆదాము ఏవలమ్మకి బట్టలు కొట్టి వారిని తొడిగించారు అని వాక్యం పలుకుతుంది. ఈ జంతు చర్మం రేపులారా నేను చెప్పాను, ఒక జంతు అక్కడ చనిపోకుండా, ఒక జంతు అక్కడ చంపబడకుండా వధించబడకుండా ఏం దొరకదు, చర్మం దొరకదు. ఈ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జంతు అక్కడ చనిపోయింది, ఏ జంతు వధించబడ్డాడు అంటే ప్రత్యక్షంగా బైబిల్లో రాయబడటం లేదు కానీ పరోక్షంగా ఇండైరెక్ట్లీ ప్రియపిల్లారా అక్కడ వధించబడినటువంటి ఆ జంతు ఎవరంటే ఈ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తే. అనగా పాత నిబంధనలో ఎలా యేసుక్రీస్తు ఆరంభములోనే ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెండవదిగా పాస్కా ఎక్కడ జరిగింది ప్రియులారా, ఐగుప్తులు జరిగింది. అంటే మోషే నాయకత్వములో ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు, ఒక్క వయస్సు వచ్చిన ఒక గొర్రె పిల్లని వారు వతించి ఆ గొర్రె పిల్ల మాంసము వారు భుజించి పులియని రొట్టెతో పాటు వారు చేదు కూరను కూడా కలిపి పాస్కా భోజనం భుజించినట్టు మనం చదువుతూ ఉన్నాం. అక్కడ సాక్షాల్ రాయబడి ఉంది ఏంటి, ఒక గొర్రె పిల్ల వధించబడ్డది మొదటి పాస్కా సందర్భంగా. ప్రియులారా నా మనం నూతన నిబంధనలకు వచ్చినప్పుడు యోహాను సువార్త 1:29 వచనములో ఏం చదువుతున్నాం మనము, బప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేపించినప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో ఇదనే లోకము యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని చెప్తూ యేసుక్రీస్తుని బప్తిస్మ యోహాను లోకానికి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇది మనం నిజంగా చదువుతూ ఉన్నాం. అనగా ఆ యేసుక్రీస్తే సాక్షాల్ సంపూర్ణమైన కంప్లీట్ షెపర్డ్, గొర్రె పిల్ల సాక్షాల్ ఆయనే. యేసుక్రీస్తు దాకా ఈ గొర్రెల కాపరి చరిత్ర వచ్చి అక్కడ దాకా ఆగిపోయింది. నౌ యేసుక్రీస్తు నుంచి ఈ గొర్రెల కాపరిని మేపే బాధ్యత యేసుక్రీస్తు ఎవరికి ఇచ్చారు, పేతురు గారికి ఇచ్చాడు. అది చక్కగా ఈనాడు నేను చదివిన సువిశేష పట్టణంలో ఉంది, యోహాను సువార్త 21 అధ్యాయంలో. ప్రియులారా మనం 3 వచనాలు మాత్రం చదువుతూ ఉన్నాం. అంటే నా గొర్రెల మేపము, నా గొర్రెల మేపము, నా గొర్రెల మేపము అని యేసుక్రీస్తు మళ్ళా 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 3 సార్లు పేతురు గారితో ఈ మాట అంటున్నాడు. మనం విందామా, మొదటిసారిగా యేసుక్రీస్తు ఎప్పుడు చెప్తున్నాడంటే 15 వచనములో ఉంది, యోహాను 21 అధ్యాయములో విందామా. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు,
నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పెను. మీరు నా గొర్రెలను మేపుము. ప్రియులారా, ఈ గొర్రెలను మేపుము అనేటువంటి ఈ యొక్క మాట 15 వచనములో ఉంటుంది, 16 వచనములో ఉంటుంది, 17 వచనములో కూడా ఇదే మాట ఉంది. మూడు సార్లు అంటున్నారు, నీవు నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెలను మేపుము. ఇంగ్లీషులో ఒక చిన్న ఒక మాట ఒక వ్యత్యాసం ఉంటుంది, అదేంటంటే ప్రియులారా, 15 వచనములో ఏముంటుంది, ఫీడ్ మై ల్యాంబ్ అని ఉంది 15. 16 వచనములో టెంట్ మై షీప్ అని ఉంది. 17 వచనములో ఫీడ్ మై షీప్ అని ఉంటుంది. ఒక చిన్న ఒక అంటే తెలుగుకి ఇంగ్లీష్కి ఒక చిన్న ఒక డిఫరెన్స్ అక్కడ ఉంది, కానీ మాట మాత్రం మార్పు లేకుండా ఉంటుంది. నా గొర్రెలని నువ్వు మేపు, నా గొర్రెలని మేపు. ఇక నా ప్రశ్న ఒకటే ప్రియులారా, సీమోన్ పేతురు వృత్తి ఏంటి? ఆయన మేకలని గొర్రెలను కాచేవాడు కాదే. సీమోన్ పేతురు ఏం చేసేవాడు? వాళ్ళు జాలరులు, జాలరులు అంటే చేపలు పట్టేవాళ్ళు. గలీలియ సరస్సు తీరములో యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు ప్రియులారా, వారు గొర్రెలను కాచేవాళ్ళు కాదు, మేకల్ని చూసుకున్న వాళ్ళు కాదు, చేపలు పట్టే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే సీమోను పేతురు, తదుపరి తన శిష్యులు. ఇలా చేపలు పట్టేవాడికి మేకలతో ఏం పని అని మీరు అనుకుంటారు? చేపలు పట్టేవాడికి మేకలతో ఏం పని? ప్రియులారా, ఏం పని అని యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడే చెప్పాడు. చేపలు పట్టేవారిని యేసుక్రీస్తు శిష్యులుగా పిలిచినప్పుడే ఒక మాట అన్నాడు. ఎక్కడుంది ఇది? వాళ్ళ పిలుపులో ఉండుంది. మనం తీసుకుంటాం ప్రియులారా, మత్తయి సువార్త 4:19 ఈ మాట ఉంది. మత్తయి సువార్త 4:19 మీరు ఇక చేపలు పట్టే వాళ్ళుగా ఉండొద్దు. నీవు ఇక చేపలు పట్టే అవసరం లేదు, మనుషులను పట్టే వాళ్ళుగా నేను చేస్తాను అని యేసుక్రీస్తు 19 పేతురుతో పలికాడు. విందామా? మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఇంకా చేపలు పట్టొద్దు, మరి ఏం చేయాలి? మనుషుల్ని పట్టేవారుగా మారుస్తాను యేసుక్రీస్తు ఆయన పిలిచినప్పుడే చెప్పాడు. అంటే గమనించండి, చేపలు పట్టే పేతురుని యేసుక్రీస్తు ఆ వృత్తిని తీసేసి కొత్త వృత్తి ఇచ్చాడు. ఏంటి? నువ్వు ఇంకా నా గొర్రెల్ని మేపు, నా మందమును మేపు, గొర్రెల మేపు. అంటే అతనిని గొర్రెల కాపరిగా మార్చాడు యేసుక్రీస్తు పేతురుని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ఇక నుంచి మీరు శ్రద్ధతో వినాలి. నేను ఇప్పటి వరకు కథ చెప్పాను, చిన్నపిల్లలకి కథ చెప్పినట్లుగా. నేను ఆదిగాండం అనగా ఆదాము ఏవమ్మల కాలం మొదలుకొని ఇప్పటి వరకు కథలు చెప్పాను. ఓకే, నా ఇక కథ నుంచి నేను వాస్తవానికి వస్తూ ఉన్నాం. ఈ కథ నుంచి ఒక ఆధ్యాత్మిక విషయానికి వస్తూ ఉన్నాం. అందువలన సదత్తు మీరు నాతో ఈ యొక్క వాక్యాన్ని వినాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చేపలు పట్టే వాడిని గొర్రెలని అని మేపేవాడుగా యేసుక్రీస్తు మార్చి క్రొత్త వృత్తి సైమన్ పేతురుకి ఇచ్చినప్పుడు ఈ గొర్రెలు అంటే ఎవరు, ఎవరిని మేపమన్నాడు, ఈ మందలో ఎవరెవరు ఉన్నారు, ఈ బాధ్యత ఎంతమంది మీద ఉంది అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ప్రియపిల్లారా మనకు పరిశుద్ధ గ్రంథమే ఇస్తూ ఉంటుంది. అదేంటంటే ప్రియపిల్లారా, యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత తిబేరియ సరస్సు తీరములో యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మీరు నా గొర్రెల మేపు, గొర్రెల మేపు, గొర్రెల మేపు అని మూడు పర్యాయములు చెప్పి ఈ కొత్త వృత్తి కొత్త బాధ్యత ఇచ్చిన ఈ సంఘటన ఎక్కడ జరిగింది? తిబేరియ సరస్సు తీరములో యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడే జరిగింది. అక్కడ వారు ఆశ్చర్యపోయేలాగున ఒక చేపల్ని పట్టే ఒక అద్భుత సంఘటన అక్కడ జరిగింది. ఏంటి సంగతి?
అది మీరు 21వ అధ్యాయం చదువుకోండి బిడ్డలారా. ఒకవేళ కథ మీకు రాకపోతే నేను చిన్నగా చెప్తాను. అదేంటంటే వారు రాత్రి అంతా శ్రమించారు కానీ ఒక్క చేప మొక్క కూడా వారికి దొరకలేదు. కానీ ప్రాతకాలమున యేసుక్రీస్తు సరస్సు తీరమున నిలబడి బిడ్డలారా మీకు చేపలు ఏమైనా దొరికాయా అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాం ఒక్క చేప మొక్క కూడా దొరకలేదు అని వాళ్ళు అన్నప్పుడు ప్రభువు ఏమ చెప్పాడు నీ పడవ కుడి వైపున వలవేయుడు మీకు దొరకును అన్నాడు. వారు పడవ కుడి వైపున వలవేసినప్పుడు వాక్యం పలుకుతుంది ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం ఇదే అధ్యాయంలో 11వ వచనములో 153 పెద్ద చేపలతో నిండినటువంటి వల అని ఒక మాట అక్కడ ఉంటుంది. విందామా? చాలా బాగుంది. సీమోను పేతురు పడవని ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగిను. ప్రియులారా ఎందుకు 153? మామూలు కాదు. 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వల వారు ఒడ్డునకు లాగిరి అని ఉంది. ఇది ఎప్పుడు జరిగింది? రాత్రి అంతా చేపలు పట్టే వృత్తి కలిగి ఉన్న పేతురు తన అనుచరులను శ్రమించిన తర్వాత ఒక్క చేప మొక్క దొరకలేదు. అప్పుడే యేసుపు వండినాడు పడవకి కుడివైపున వలవేయుడు వేశాడు 153 చేపలు దొరికాయి. ప్రియులారా ఈ 153 ఏంటంటే మనము చరిత్ర లేఖలు పరిశీలించి చూస్తే ఆ కాలములో ఈ గలీలియా సరస్సు, ప్రియులారా నేను దేవుని కృప వలన ఈ గలీలియా సరస్సు వెళ్ళి చూశాను. యేసుక్రీస్తు అపోస్తలులతో పడవలో గలీలియా సరస్సులో ఎలా ప్రయాణం చేశారో అలాగే ఒక క్రూయిజ్ షిప్లో ఈ గలీలియా సరస్సుల మీద కూడా నేను కూడా పడవలో ప్రయాణం చేసి వచ్చాను. నా మనసు ఎప్పుడు అక్కడ ఉంది, గలీలియా సరస్సు. ప్రియులారా ఈ గలీలియా సరస్సులో ఆ కాలములో ప్రపంచములో కని విని ఎరిగినటువంటి ఈ మత్స్యము అనగా చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే ఆనాడు 153 వెరైటీస్ ఆఫ్ చేపలు మాత్రమే ఉన్నాయి. గలీలియా సరస్సులో ఆ కాలములో 153 వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉన్నాయి. అనగబడలేదా? మనకు తెలుసు చేపలు ఎన్నో రకరకాలు ఉన్నాయి. చేపల మార్కెట్కి వెళ్తే తెలుసు అక్కడ 10 మంది కూర్చుండే 10 రకాల చేపలు ఉంటాయి. ఈ 10 రకాల చేపలు మన మార్కెట్లో చూస్తూ ఉండే 153 ఏంటంటే యేసుక్రీస్తు కాలములో గలీలియా సరస్సులో 153 రకరకాల చేపల వెరైటీస్ ఆనాడు ఉంటాయి. 153 అంటే అన్ని రకాల చేపల నుండి ఒక్కొక్కటి ఆ వలలో పడ్డాయి అని అర్థం. ఇది ఆశ్చర్యం కదా అండి. అన్ని రకాల చేపలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ పడ్డాయి అంటే ప్రియపడ్డారు దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి మానవులందరికీ అది ఒక సూచన. అంటే యేసుక్రీస్తు గొర్రెల కాపరిగా పేతురు గారికి బాధ్యత ఇవ్వటం ప్రియపడ్డారు గమనించండి కేవలము క్రిస్టియన్స్ కోసం మాత్రం కాదు, క్యాథలిక్స్ కోసం మాత్రం కాదు. యేసుక్రీస్తుకి జాతి లేదు, కులము లేదు, మతము లేదు ప్రియబడ్డలారా. ఆయన మానవ రక్షకుడు. ఆయన మానవ రక్షకుడు అంటగా దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనుషులందరూ కూడా ఆయన మందలో ఉన్నటువంటి వాళ్ళే. మీరు ఇలా అనుకోవద్దు యేసుక్రీస్తు కేవలం క్రిస్టియన్స్ కోసం మాత్రం వచ్చాడని, యేసుక్రీస్తు కేవలము క్యాథలిక్స్ కోసం మాత్రం వచ్చాడని మీరు ఎవరు అనుకోవద్దు. ఎందుకండి? యేసుక్రీస్తు తన శిష్యులని ప్రియులారా గమనించండి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపోస్తలులకి మిషన్ కమాండ్, ఒక బాధ్యత ఇచ్చి పంపించారు. ఆ బాధ్యతలో ఏమంటున్నాడు ప్రియులారా వింటామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం,
కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మొసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అపోస్తలులకు ఇచ్చినటువంటి చివరి కమాండ్ ఏంటి? మీరు ప్రపంచం అంతంతటా వెళ్ళి సకల జాతి జనులకు మీరు సువార్తను బోధింపుడు. ఈ వాక్యం ఎవరైతే ఆలకిస్తారో వింటారో వాళ్ళకి పితా పుత్ర పవిత్ర నామములో మీరు జ్ఞానస్థానం ఒసగించు వారిని నా శిష్యులుగా మార్చుము. ప్రియులారా, ఈ 153 చేపలు అంటే ప్రపంచములో ఉన్న సకల జాతి జనుల మీద పేతురు గారికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారం. గమనించండి, ఆది నుండి ఎలా దేవుడు చక్కగా ఈ అంశాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. ఈ సకల జాతి జనుల మీద ఉన్నటువంటి అధికారం ఏంటండి? ప్రియులారా, అధికారం వాళ్ళని కొట్టి, వాళ్ళని తిట్టి, వాళ్ళని మీద పెత్తనం చేసి, వాళ్ళని తొక్కి పడేసే అధికారం కాదు. ఏంటి అధికారం? నా గొర్రెలని మేపమంటున్నాడు. ఫీడ్ మై ల్యామ్, ఫీడ్ మై షీప్ అంటే నా గొర్రెల్ని మేపు అంటే ప్రియులారా, ఆ సకల జాతి జనులను మేపి పరిపాలించి పోషించి నడిపించే అధికారం అనమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఒకటి, ఈ పేతురు ఎలా పోషిస్తాడు? ఏంటి గొర్రెలకి పెట్టే ఈ మేత గడ్డి పెట్టాలా? ఫీడ్ మై ల్యామ్, నా గొర్రెలను మేపుము, నా మందను మేపమంటే ప్రియులారా, ఏం పెట్టి మేపాలి? ఏం తినిపించాలి ఈ మందను? ఏం పెట్టాలి? ఒక గొర్రెల కాపరిగా పేతురు, ప్రియులారా, యేసుక్రీస్తు ఒకటి చెప్పేశాడు, నీవు ఎలా మేపాలి? మనకు తెలుసు ప్రియులారా, లూకాసు వార్త 22:19-22 వచనాలలో యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో ఒక రొట్టెను అందుకొని, ఇదిగో ఇది నా శరీరము, మీరు దీనిని భుజింపుడు. పానపాత్రము తీసుకుని, ఇదిగో ఇది నా రక్తము, మీరు దీని నుండి పానము చేయుడు అని యేసుక్రీస్తు మానవ జాతి అంతటికి భుజించటానికి, పానము చేయటానికి, పోషించటానికి తన సొంత శరీరమే, తన సొంత రక్తమే ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన తన పానపాత్రను తీసుకుని, ఇది నూతన నిబంధన యొక్క నా రక్తము, మీరు దీని నుంచి పానము చేయుడని చెప్పి పానపాత్రను అందించటము, రొట్టెను తీసుకుని ఇది నా శరీరమని చెప్పి శరీరం అందించటము, ఇది రెండు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ లూకాసు వార్త 22:19-22 వచనాలలో, అయితే ఎలాంటి ఒక పోషణము, ఏది తినాలి, ఏది తాగాలి, ఏది వారిని పోషించటానికి పెట్టాలో అని మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, పేతురుకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు నా శరీరముతోనూ నా రక్తముతోనూ నా మందను మీరు మేపాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవ జాతి అంతటిని, దేవుని బిడ్డలను, రక్షణ సువార్త విని ఎవరైతే మారు మనస్సు పొందుకుంటారో, ఎవరైతే పితాపుత్ర పవిత్రత నామములో జ్ఞానస్నానం పొందుకుంటారో, దేవుని బిడ్డలుగా మారాలని అనుకుంటున్నారో, ఆయన మందలో చేరాలని ఆశిస్తూ ఉన్నారో, వారికి ఎలాంటి భోజనం పెట్టాలి, ఎలా వారిని పోషించాలి, ఎలా సంతృప్తిపరచాలి, ఎలా నడిపించాలంటే, పేతురు గారికి యేసుకు ఇచ్చినటువంటి మాట ఇదే, ఆజ్ఞ ఇదే, నా శరీరం ఇచ్చి వారిని పోషించు, నా రక్తం ఇచ్చి వారిని పోషించు. అందుకే ప్రియులారా, మనము అపొస్తలుల చర్యలు మనం చదివితే వారు ఏం చేసేవాళ్ళు, వారు యథావిధిగా దేవాలయములో గుమిగూడి
రొట్టెని విరుస్తూ పానపాత్రం నుండి పానం చేస్తూ వారు యేసుక్రీస్తు కలువరి యాగబలిని స్మరించుకున్నారు. అక్కడ చిక్కను మట్టన ఈ భోజనం తిన్న విషయం కాదు బిడ్డలారా, అది శారీరకమైనటువంటి భోజనం. ఈ చికెన్ మటన్ బిర్యానీ అవన్నీ అది నీకు కావాలి నాకు కావాలి, కానీ యేసుక్రీస్తు దేనికోసం వచ్చారు? ఆధ్యాత్మికమైనటువంటి ఆంతరికమైనటువంటి ఒక స్పిరిచువల్ బలం అది పొందటానికి ఆధ్యాత్మిక భోజనం కావాలి, ఆధ్యాత్మిక పానీయం కావాలి. ఎందుకంటే ఆయన స్థాపించినది ప్రభువులారా గమనించండి, లోక సంబంధమైనటువంటి ఒక సామ్రాజ్యం కాదు. ప్రభు చెప్పాడు కదా పీలాతుతో ఏమని, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనచో నా అనుచరులు నా పక్షమున పోరాడే వారు, నేను యూదుల చేతుల్లో పడకుండా, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ప్రియబిళ్ళారా అది శరీరముతోనూ రక్త మాంసములతోనూ కూడినది కాదు, ప్రాపంచికమైనటువంటి తిని త్రాగటములో ఉన్నటువంటిది కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి మానవ హృదయాలలో స్థాపించబడనున్న ఒక నూతన దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ పేతురుకి ఇచ్చినటువంటి కొత్త వృత్తి, నీవు ఇక చేపలు పట్టవద్దు, నా మందను మేపు, నీవు ఒక్క కాపరి. చేపలు పట్టేవాడు కాదు నువ్వు, నువ్వు ఒక కాపరి. ఈ కాపరి ఏం చేయాలి? నా మందన మేపు. మూడు సార్లు చెప్పారు, నా మందన మేపు, నా గొర్రెల మేపు, నా మందన మేపు. ఆ మేపే మేత, ఆ భోజనం, ఆ పానీయం యేసుక్రీస్తు శరీరమే, యేసుక్రీస్తు రక్తమే. అందుకే అపొస్తలులంతా మనం చూస్తూ ఉన్నాం, వారు ఇంటింట గుమిగూడి దేవాలయములో గుమిగూడి రొట్టెని విరిచేవారు, పానపాత్రము నుంచి పానం చేసేవారు. ఇది వాస్తవమైనటువంటి ఆ గొర్రెల కాపరి, అంటే వాస్తవమైన నిజమైన గొర్రెల కాపరి అని యేసుక్రీస్తు ఆ బాధ్యత పేతురు గారికి అప్పచెప్పినటువంటి సంఘటన. దీని గురించే ప్రియబిళ్ళారా ఈనాటి మొదటి పట్టణములో మళ్ళా ఈ మీకా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనములో నేను స్టార్టింగ్లో ఈ మాట అన్నాను, ఏంటి, గొర్రెల కాపరిలాగా దేవుడు నిన్ను మేపుతాడు నడిపిస్తాడు. ఇంగ్లీష్లో చెప్పాను ఏంటి, ఒక షెపర్డ్ కీప్స్ ద షీప్ విత్ ద స్టాఫ్, ఒక కర్రతో ఎలా నడిపిస్తారో అలా నడిపిస్తాను అని దేవుడు ప్రియులారా మనకి వాగ్దానం ఇస్తున్నారు, మాట ఇస్తూ ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక సదుతో వినండి ప్రియులారా, ఈ కర్రతో ఏం పని? ఒక గొర్రెల కాపరికి కర్ర ఎందుకు? కర్రతో ఏం పని అంటే ప్రియులారా, ఈ కర్ర గమనించండి, గుడ్ షెపర్డ్ అని యేసుక్రీస్తు ఫోటో మీరు ఎక్కడ చూసినా యేసుక్రీస్తు చేతిలో ఏముంటుంది? ఒక కర్ర ఉంది. మోష చేతిలో ఏముంది? మోష గొర్రెల కాపరి కాబట్టి కర్ర ఉంది. దావి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది. ఈ రోజులో కూడా నేను చెప్పాను కదా, గొర్రెల కాపరిని ఎక్కడ చూసినా వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఒక కర్ర ఉంది. అలాగే బిషప్పుల చేతిలో కూడా ఏముంటుంది? కర్ర ఉంది. ప్రిపిల్లారా ఈ కర్ర ఎందుకు? గొర్రెల కాపరి కర్ర ఎందుకంటే, ఈ స్టాఫ్ ఎందుకంటే, ఈ కర్రతో కొన్ని పనులు ఉన్నాయి. నెంబర్ వన్ ప్రిపిల్లారా గమనించండి, ఈ గొర్రెల కాపరి చేతిలో కర్ర ఎందుకంటే, ఈ గొర్రెలు మేకలు ప్రిపిల్లారా అటు ఇటు చెదిరిపోతాయి, వాటికి ఏది కరెక్ట్ మార్గము ఏది కరెక్ట్ దారి అని తెలియదు. అందువలన గొర్రెల కాపరి దగ్గర కర్ర ఎందుకంటే, ఈ కర్రతో అటు ఇటు చెదిరిపోయే గొర్రెల్ని ఇలా కరెక్ట్ మార్గానికి నడిపించటానికే ఆయన చేతిలో ఈ కర్ర ఉంది. గొర్రెలకి ఏ హాని కలగకుండా సంరక్షించటానికి కూడా ఈ కర్ర గొర్రెల కాపరి వాడతాడు. నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే మేము ఈ కరిస్మాటిక్ మినిస్ట్రీ ప్రోగ్రాం మీద ఆంధ్ర తెలంగాణ అలాగే భారతదేశంలో అటు ఇటు చాలా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం.
అప్పుడు చాలాసార్లు రాత్రి వేళలో పగటి సమయంలో కూడా చూశాము వేల కొలది గొర్రెల్ని ఇద్దరు ముగ్గురు నడిపిస్తూ ఉంటారు. ఈ గొర్రెలకి ఎటుపోవడం తెలియదు. ఒక మెయిన్ రోడ్డు ఉండే, ఆ రోడ్డు ఫుల్ గొర్రెలు పోతూ ఉంటాయి. అరే వాహనాలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ఇన్ని పక్కకి జరగాలనే బుద్ధి గొర్రెలకు ఉన్నాయా? అసలు లేవు. అప్పుడు ఈ గొర్రెల కాపురం చేస్తాడు, ఆ కర్ర పట్టుకొని ఇలా అన్నిటిని మెల్ల పక్కకి తోలుతారు, ఇలా పక్కకి తోలుతారు. వాహనం వచ్చినప్పుడు ప్రియులారా, కారు వచ్చినప్పుడు, బస్సులు పోయేటప్పుడు ఈ వాహనము గొర్రెలకి తగలకుండా, గాయం కలగకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా చేస్తాడు. ఈ కర్రతో గొర్రెలన్నిటిని మెల్లగా ఇలా సంరక్షిస్తాడు. ఆ బస్సు పోయిన తర్వాత, కారు పోయిన తర్వాత వదిలిపెడతాడు. అప్పుడు మళ్ళా ఇవన్నీ పోయి రోడ్డు నిండా పోతూ ఉంటాయి. ప్రియులారా, ఈ కర్రతో ఉన్న ముఖ్యమైన పని ఏంటంటే, ఈ కర్రతో ఈ గొర్రెల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. అటు చెదిరిపోతే ఇలా ఇలా కొట్టి దాన్ని కరెక్ట్ మార్గంలో నడిపించడానికి గొర్రెల కాపరి చేతులు ఏముంటుంది? ఒక కర్ర ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నంబర్ వన్. నంబర్ టూ, గొర్రెల కాపరి రెండో బాధ్యత ఏంటంటే, ఈ గొర్రెల కాపరికి మంచి మేత కావాలి, మంచి గ్రాస్ కావాలి, తినడానికి తిండి కావాలి. అవి ఎక్కడ ఉన్నాయి? ఈ మౌంటైన్ దగ్గర కానీ, కొండల దగ్గర కానీ, లోయలో కానీ అటు ఇటు ఉన్నాయి. మంచి ప్రశాంతమైన మైదానములో కాదు, అది కొండల మీద లోయల్లో ఉంటాయన్నమాట. ఈ కొండలు లోయలంటే ప్రియపడ్డారా, అది ఎత్తు తక్కువ ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, ఇవి అన్నీ ఉన్నాయి. మంచి సుధారమైన రోడ్డు లేదు. అప్పుడు ఈ కొండలు ఎక్కటానికి, లోయలు దిగటానికి, ఇవి అంత ఈ రాళ్ల రప్పల మీద నడవటానికి గొర్రెల కాపరికి ఒక సపోర్ట్ అనమాట ప్రియపడ్డారు. ఈ కర్ర బ్యాలెన్స్ తప్పిపోతే, లేదా మా కొండ ఎక్కాలంటే ఒక కర్ర చేతిలో ఉండే, ఆ కర్ర సహాయంతో మంచిగా కొండ ఎక్కవచ్చు. కొండ నుంచి దిగాలన్నా కూడా ఒక కర్ర చేతిలో ఉండే, ఆ కర్ర సపోర్టుతో గొర్రెల కాపరి మెల్లగా మెల్లమెల్లమెల్లగా ఆ లోయల్లో దిగటానికి అది అతనికి ఒక తోడు, ఒక సహాయం ఈ కర్ర. నంబర్ టూ. నంబర్ త్రీ, పిల్లారా, ఈ గొర్రెల్ని వారు మేపే ఎక్కడ? అడవిలో, ముళ్ళ పొదలలో అటు ఇటు వారు నడిపిస్తూ ఉంటారు. అప్పుడు క్రూర జంతువులు, క్రూర మృగములు, కుక్కలు కానీ, నక్కలు కానీ, సింహము కానీ, పులి కానీ, ఇటువంటి క్రూర జంతువులు వస్తాయి దీనికి, ఈ గొర్రెల్ని తినటానికి, పట్టుకుని తీసుకుపోవటానికి. అప్పుడు గొర్రెల కాపరి చేతిలో ఉన్న కర్ర దేనికంటే పరిపడారా, క్రూర జంతువుల నుండి గొర్రెల్ని కాపాడే ఆయుధం. ఈ కర్ర చేతిలో ఉండే ప్రియపడ్డారా, అది ఏ జంతువు వచ్చినా అది గొర్రెల్ని పట్టి తినకుండా, నశించి నాశనం చేయకుండా, తీసుకెళ్లకుండా, చంపేయకుండా ఈ కర్రతో ఒక ఆయుధంగా వాడుకొని ఈ జంతువుల నుండి గొర్రెలని కాపాడేవాడు గొర్రెల కాపరి. నాలుగవది ఇవ్వడలారా, ఈ గొర్రెల కాపరి కర్ర ఏంటంటే అది ఆయన వృత్తిని చూపిస్తూ ఉంటుంది, ఆయన పర్సనాలిటీ చూపిస్తుంది, క్యారెక్టర్ చూపిస్తూ ఉంటుంది. ఇన్ని కారణాల వల్లనే ప్రియపడ్డారా, గొర్రెల కాపరి చేతిలో ఒక కర్ర ఉంటుంది, కర్ర ఉంటుంది. ఇది ఆ గొర్రెల్ని ప్రియపడ్డారా నడిపించి, పోషించి, సరైన మార్గంలో తీసుకెళ్లే ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం, ముఖ్యమైన పని ఈ కర్ర ద్వారా గొర్రెల కాపరి చేస్తాడు. ఇది నంబర్ వన్. చదువుతో మీరు వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా, ఈ గొర్రెలను, గొర్రెల కాపరులు మంచిగా వాటికి మంచి ఆరోగ్యముతోను, సంరక్షణతోను, ఆ గొర్రెలు మంచిగా ఉండటానికి ఏం చేస్తారు ప్రియపడ్డారా, ఈ గొర్రెల మీద గొర్రెల కాపరి ఆనాడు ప్రియపడ్డారా మనకిప్పుడు ఉన్నట్లు ఈ జంతువులకి మెడిసిన్ కానీ, జంతువులకి మెడికల్ ఫెసిలిటీ కానీ, లేదా జంతువులకి చికిత్స చేయటానికి జంతువుల హాస్పిటల్ కానీ ఇదేమి ఉండవు. అప్పుడు గొర్రెలకి మందు ఏంటంటే ప్రియపడ్డారా, నూనె, ఆయిలే మందు, ఆయిల్. ఈ గొర్రెల కాపరి ఏం చేసేవాళ్ళు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆయిల్ తయారు చేసేవాళ్ళు, నూనె తయారు చేసేవాళ్ళు. మీకు తెలుసు, మీ ఇంట్లో
పశువుల మేకల గొర్రెలు ఉంటే ప్రియులారా మీకు తెలుసు ఈ రోజులలో ఈ సిటీ కల్చర్ లో ఫ్లాట్లు గాని విల్లాలో తిరుగుతున్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గొర్రెల గురించి ఏం తెలుసు ఏం తెలవదు ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసండి గ్రామములో ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు లేదా మీ అమ్మ నాన్న గాని తాత ముత్తాతలు గాని ప్రియులారా ప్రాచీన కాలములో ఇంట్లో గొర్రెల్ని గాని పశువుల్ని గాని మేపే వాళ్ళైతే మీకు తెలుసు మా ఇంట్లో నేను చిన్నప్పుడు ప్రియులారా మాకు ఈ మేకలు పశువులు గేదెలు అన్నీ ఉన్నాయి అప్పుడు నేను చూశాను మా అమ్మ నాన్న ఈ మేకలని ఈ పశువును ఇవి వాటిని ఏం చేసేవాళ్ళు ప్రియులారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి నూనె తయారు చేస్తారు ఈ నూనె తయారు చేసి ఏం చేస్తారంటే ఈ గొర్రెలని కానీ పశువులను కానీ తల నుండి కాలు వరకు ఈ నూనె మంచిగా దాని మీద వాటి మీద పూస్తారు ఈ నూనె ఎందుకు గొర్రెల మీద పూస్తారంటే ఈ నూనె ఎందుకు ఇటువంటి పశువుల మీద రాసుకుంటారంటే ప్రియపిల్లారా దానికి నాలుగు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ప్రియపిల్లారా ఈ గొర్రెలు ఈ మేకలు కానీ అటు అటు అడవిలు తిరిగినప్పుడు కొన్నిసార్లు ముళ్ళు గుచ్చుకుంటాయి కొన్ని గాయాలు తగులుతాయి కొన్ని యాక్సిడెంట్స్ వస్తాయి కొన్ని పడతాయి అలాంటి ఏమైనా గాయం కలిగినప్పుడు ప్రియులారా ఈ నూనె ఆ గాయాలకి మందుగా పనిచేస్తుంది నూనె గొర్రెలకి పశువులకి మందుగా పనిచేస్తుంది ఇంజెక్షన్ కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కాదు అలోపతికి ఆయుర్వేదిక మెడిసిన్ కాదు ఈ నూనె మందుగా పనిచేస్తుంది అవి గాయాల మీద పోసినప్పుడు కట్టినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంటుంది గొర్రెలకి పశువులకి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ నూనె ఎందుకు తల నుండి కాలు వరకు గొర్రెల మీద పశువుల మీద వారు రాసుకుంటారంటే పూస్తారంటే ప్రియపడ్డారా ఈ నూనెకి ఒక స్పెషల్ రకమైన ఒక వాసన ఉంది అంత సువాసన కాదు కానీ ఈ నూనె గొర్రెల మీద పశువుల మీద మంచిగా రాసుకుంటే పూస్తే ప్రియపిల్లారా ఒక రకమైన వాసన ఉంది కాబట్టి ఈ వాసనలో ఏమి రాదు ఇన్సెక్ట్స్ రావు ప్రాణి కానీ ఇటువంటి పురుగులు కానీ ఇవి ఏది కూడా గొర్రెల్ని అటాక్ చేయటానికి రక్తం తాగటానికి గొర్రెల మీద వచ్చి కూర్చోవటానికి ఎటువంటి పురుగులు ఎటువంటి ప్రాణి ఇన్సెక్ట్స్ ఏమి రావు అవి సురక్షితంగా ఉంటాయి అందువల్ల ఈ నూనె పోస్తారు మూడోదేంటి ప్రియపిల్లారా మనుషులకి ఎండ వచ్చినా వాన వచ్చినా ఏంటి మీకు గొడుగు ఉంది మీ మీద నీళ్లు పడకుండా ఒక చుక్క పడకుండా నీ గొడుగు అనుకుంటావు ఈ గొడుగు పట్టుకుని తిరుగుతావు నీ మీద ఏం పడవు నీళ్లు పడదు రెండవదిగా ఎండ ఉన్నా కూడా చాలామంది ఆడవాళ్ళని చూశాను ఉమ్మా ఎండ తగలేదు ఎండ నేను తట్టుకోలేనంటారు ఏం చేస్తారు ఎండ ఉన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళకి గొడుగు కావాలి ఎందుకండి గొడుగు ఈ సూర్యప్రకాశము కిరణాలు చాలా యూనో ఎండాకాలంలో చాలా ఘోరంగా ఉంటుంది అది నీ మీద పడకుండా కొంతమంది నల్లగా అయిపోకుండా ఇది పట్టుకుంటారు ఏంటి గొడుగు ఫైన్ నీ పట్టుకోండి నో ప్రాబ్లం ప్రియపిల్లారా గొర్రెల కాపరికి లేదా గొర్రెలకి ఎవరు గొడుగు పట్టుకుంటారు వర్షం వస్తే గొర్రెలు తడిచిపోతాయి ఎండ వస్తే అది ఎండలో తిరుగుతాయి ప్రియులారా వానలో ఎండలో తిరుగుతున్న గొర్రెలకి సంరక్షణగా గొడుగు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ నూనె వాటి మీద మంచిగా రాసి పూస్తున్నప్పుడు ప్రియులారా ఎండ వచ్చినా కూడా ఈ నూనె రాసినటువంటి గొర్రెల బాడీకి అదొక చల్లటి అనుభూతిగా ఉంటుంది ఒకవేళ వర్షం పడినా కూడా గొర్రెలు తడిచిపోయినా కూడా ఈ నూనె ఉండుంది కాబట్టి ఆ వర్షములు ఇవి పూర్తి తడిచిపోకుండా వాటి మీద పడుతున్న ఈ చుక్కలు నీళ్లు వెంటనే కిందకి రాలిపోతూనే ఉంటాయి కిందకి ప్రవహించి పోతూ ఉంటాయి గొర్రెల మీద ఆ నీళ్లు తడిచిపోయి వాటికి జ్వరం కానీ అనారోగ్య అవస్థలు ఏమి రాకుండా ఈ నూనె పూయటం వలన వాటికి సంరక్షణ వస్తూ ఉన్నాయి నాలుగో కారణం ఏంటంటే ప్రియపిల్లారా గొర్రెలకి మేకలకి పశువులకు కూడా అందం ఉంది ఉందండి ప్రైజ్ ది లార్డ్ అరే అందం మీకు మాత్రం కాదు మీరు మంచిగా రాసుకుని పూసుకుని చక్కగా తల దూకుని ఇలా నిలబెడితే నువ్వు అందంగా కనిపిస్తావే వెరీ గుడ్ ప్రియపిల్లారా గొర్రెలకి కూడా అందం ఉందండి పశువులకి అందం ఉంది
లేదండి. పశువులకి పశువుల అందం ఉంది, గొర్రెలకి గొర్రెల అందం ఉంది, మేకలకి మేకల అందం ఉంది, దూడకి అందం ఉంది. ప్రియులారా, నేను చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న చిన్న దూడ ఉంటే నేను దాన్ని హత్తుకునేవాడిని, దాన్ని హత్తుకునేవాడిని. అంటే దూడకి, ప్రియుల చిన్న చిన్న దూడలు చాలా అందంగా చూడటానికి, కొన్ని మేకలు అందంగా ఉన్న చూడటానికి, కొన్ని పశువులు కూడా మంచిగా ఉన్నాయి. ఇలా చెవులు పట్టుకుని ఇలా 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 చూస్తూ ఉండే ప్రియులారా, ఈ నూనె మనము పోసినప్పుడు మంచిగా నూనె రాస్తే ఇవి చూడటానికి మంచిగా ఉన్నాయి, మంచిగా నల్లగా చక్కగా కనిపిస్తాయి. వాటికి ఉన్న కలరు, అంటే స్నానం చేయించి నూనె పోస్తే, నూనె రాసుకుంటే ఈ మేకలైనా దూడ అయినా పశువైనా అవి చూడటానికి మంచిగా ఉంటాయి, ఎర్రగా లేదా నల్లగా బాగుంటాయి. మీరు అనుకుంటారు ఈ బన్నీ ఫార్క్ అండి, ఈ పశువులు అంతం తెలుసా అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఉన్నాయి, మీకు ఒకరు తెలియదు అనుకోండి, రేపు మీరు ఎప్పుడైనా మేకలనా పశువున దూడను చూస్తే ఒకసారి దాన్ని పట్టుకుని చూడు, దాని ముఖం చూడు, ముక్కు చూడు, చెవులు చూడు, బాగున్నాయి, దానికి అందం ఉంది. నూనె రాసినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాయి. ఈ నాలుగు కారణాల వలన ప్రియులారా ఈ గొర్రెల కాపురం చేస్తారు, ఈ గొర్రెల మీద ఈ నూనె పోస్తాడు, నూనె రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ నూనె మనం పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి తీసుకువస్తే ఏం జరుగుతుంది? నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. హలో, చదువుతో వినండి. ఇప్పుడు నేను ఈ కర్రని ఈ నూనెని మంచిగా గొర్రెల కాపరి వాడుతున్నటువంటి ఒక ముఖ్యమైన అంశంగా నేను తీసుకొస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ నూనె ఒక పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. నా ఇప్పుడు ఈ గొర్రెల కాపరిల బాధ్యత ఎవరి చేతిలో ఉంటుంది? మన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ చేతిలో ఉంటుంది. ఎందుకు? యేసుక్రీస్తు సంఘానికి మొదటి నాయకుడుగా అభిషేకించిన, కాపరిగా నియమించినటువంటి పేతురు గారి స్థానములో ప్రియులారా ఇప్పుడు పోప ఫ్రాన్సిస్ ఉన్నాడు. ఆయన చేతిలో ఏముంటుంది? ఒక కర్ర ఉంటుంది. కార్డినల్స్ ఉన్నారు, వాళ్ళందరి చేతిలో ఒక్కొక్క కర్ర ఉంది. మీ మేత్రాసనంలో బిషప్లు ఉన్నారు, బిషప్ల చేతిలో ఏముంటుంది? కర్ర ఉంది. అది కుక్కను తరిమేయడానికి కాదు బిడ్డలారా, కుక్క కరవకుండా తరిమేసే కర్ర కాదు అది. ఈ కర్ర ఏం కర్ర అంటే ప్రియులారా, గొర్రెల మీద కాపరిగా ఉన్నటువంటి అధికారానికి సూచన ఈ కర్ర. బిషప్పులు రెండు కార్యాలు ముఖ్యంగా చేస్తాడు. ఒకటేంటి ప్రియులారా, ఈ కర్ర చేతిలో ఉండటం, కర్రతో నడిపించటం అంటే నేను ఇందాక చెప్పాను కదా, గొర్రెలు చెల్లా చెదరైపోకుండా సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఒక గొర్రెల కాపరిగా బిషప్ గారికి ఉంది. అందుకే ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రియులారా 13 మేత్రాసనాలు ఉన్నాయి, 13 డయాసిసెస్ ఉన్నాయి. ఈ 13 మేత్రాసనాలలో 13 బిషప్పులు ఉంటారు. బిషప్పులు ఎక్కడ ఆఫీషియల్గా వెళ్ళినా బిషప్ చేతిలో కర్ర ఉంటుంది. ఈ కర్ర దేనికి సూచన? ఆ కాలములో గొర్రెలు అటు ఇటు చెల్లా చెదరైపోయినప్పుడు ఆ కర్రతో వాళ్ళని ప్రోగు చేసి కరెక్ట్ మార్గం నడిపించినట్లు ఒక బిషప్ బాధ్యత ఏంటంటే, ఆ మేత్రాసనంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మందను, ఆ మంద అంటే నువ్వు కూడా ఆ మందములో ఒక గొర్ర, నేను కూడా ఆ బిషప్ గారికి దేవుడిచ్చిన మందలో ఒక గొర్ర. మనమందరం గొర్రెలే,
మనల్ని కరెక్ట్ గా దేవుని మార్గంలో నడిపించే బాధ్యత ఈ బిషప్ గారికి ఉంటుంది. నంబర్ 1. ప్రియులారా, రెండోది ఏంటంటే గమనించండి, మనల్ని హాని కలగకుండా అన్ని విధములైనటువంటి దేవుని మార్గానికి దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి ఏమైనా శత్రువుల అటాకులు కానీ ఇటువంటి హాని కలగకుండా మనల్ని సంరక్షించే బాధ్యత బిషప్కు ఉంటుంది. మనకి యేసుక్రీస్తు శరీరమును రక్తమును మనకి ఆధ్యాత్మిక భోజనంగా పెట్టి మనల్ని మేపే బాధ్యత ఎవరికి ఉంటుంది? బిషప్కు ఉంటుంది. అలాగే మనకి దేవుని బిడ్డలను మనకి బిడ్డల ఎటువంటి హాని కలగకుండా అట్టక జరగకుండా మన విశ్వాసాన్ని కాపాడి నిలబెట్టి నడిపించే బాధ్యత ప్రియులారా బిషప్ గారికి ఉంటుంది. అలాగే గమనించండి, రకరకాల సంవత్సరాలలో కాలములు, ఇప్పుడు చూడు మనమందరం ఇప్పుడు కరోనా మహమ్మారిలో ఉన్నాం, రకరకాల ఇప్పుడు చర్చిల్లో మాస్ లేవు, చర్చిల్లో పూజ లేవు, ఎటువంటి సంస్కారాలు లేవు, దివ్య ప్రసాదం లేదు, కమ్యూనియన్ లేదు, పాప సంగీతం లేదు, ఇటువంటి లోటుపాట్లు కొరతలు కష్టకాలాలు అన్నీ వస్తాయి. ఈ అన్నిటిలో కూడా మన విశ్వాసము క్షయించిపోకుండా మనల్ని నడిపించే బాధ్యత బిషప్ గారికి ఉంటుంది. అందుకే కర్ర సూచిస్తూ ఉంటుంది ప్రియవట్లారా, ఈ కర్ర దానికి అర్థం. అలాగే ఈ కర్ర పట్టుకుని తిరగటం మాత్రం కాదు బిడ్డలారా, బిషప్ గారిలో ఏముందంటే ప్రియవట్లారా, ద ఫుల్నెస్ ఆఫ్ ప్రీస్టుడ్ అనేది ఒకటి ఉంటుంది. ఫుల్నెస్ ఆఫ్ ప్రీస్టుడ్ అంటే యేసు క్రీస్తే నిజమైన గొర్రెపిల్ల. రెండవదిగా యేసు క్రీస్తు ఒక నిత్య యాజకుడు, ప్రధానార్చకుడు, హై ప్రీస్ట్ యేసు క్రీస్తే. మనం చూస్తూ మనం చదువుతూ ఉన్నాం హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మనం ఇప్పుడు చదవటం లేదు. ఇప్పుడు యేసు క్రీస్తు నిత్య యాజకుడు, ఆయన ఒక గొర్రెల కాపరి. కాబట్టి ప్రియులారా, ఒక బిషప్ ఏం చేయాలంటే ఆయనలో ఈ యాజకత్వ పదవి పరిపూర్ణతలో ఉంది కాబట్టి, ఆయన గొర్రెల కాపరి కాబట్టి ప్రియులారా, గొర్రెలు ఏం చేసేవాళ్ళు ఇందాక చెప్పాను కదా, నూనె పోసి అది మంతగా పనిచేస్తూ ఉంటుంది, ఎండలో వానలో సంరక్షక పనిచేస్తూ ఉంటుంది, అది గొర్రెల్ని మెక్కలను అందంగా తయారు చేస్తూ ఉంటుంది ప్రియులారా. అలాగే ఇది ఈ పురుగులు ఏని అన్నీ వచ్చి ఇబ్బంది చేయకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ నూనె పరిశుద్ధాత్మ అభిషేకంగా పనిచేస్తున్నప్పుడు ఒక బిషప్ గారిలో ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కూడా కలిగి ఉండాలి. అందుకే బిషప్ గారు వచ్చి ప్రిబిలరా భద్రమన అభ్యాంగం మనకిస్తారు, పరిశుద్ధాత్మతో ముద్రించినటువంటి సాంఖ్యం. జ్ఞానస్నానము కానీ భద్రమన అభ్యాంగం కానీ పరిశుద్ధ బలిపూజ కానీ ఇతర సాంఖ్యాలు కానీ మనకి బిషప్ గారు ఇచ్చినప్పుడు, బిషప్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యాచకత్వములో కలిసి ఒక గురువు కూడా ఇటువంటి సాంఖ్యాల ద్వారా ప్రియులారా పరిశుద్ధాత్మ అభిషేకములో మనల్ని నడిపించు బాధ్యత కలిగి ఉన్నవారే ఈ గొర్రెల కాపరులు. ఆ బిషప్ గారి యాచకత్వములోను బిషప్ గారి అభిషేకములోను పాలు పంచుకున్నటువంటి చోటా చోట చిన్న 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 గొర్రెల కాపర్లు ఎవరు? విచారణ గురువులు, పారిష్ ప్రీస్టులు. ఎందుకంటే బిషప్ గారు వచ్చి ప్రియులారా ఒక విచారణలో 150 పారిషులు ఉంటే అన్ని పారిషులు పోయి బిషప్ గారు గొర్రెల కాపరిగా తన పని చేయలేరు. కాబట్టి బిషప్ గారి యాచగత్వములోను అభిషేకములోను పాలు పంచుకుని ఆయన గైడెన్స్ ప్రకారము చిన్న చిన్న గొర్రెల కాపరిలే ఒక్కొక్క ఫాదరు, ఒక్కొక్క విచారణ గురువులు. ఆ విచారణ గురువులు కూడా ఆ విచారణ ఉన్నటువంటి మందము అనగా ప్రజలని నడిపించటానికి ఆత్మలు అభిషేకములు నడిపించటానికి బాధ్యత కలిగి ఉన్నవారే. ఇది దానికి అర్థం. ఎందుకు అలా నేను చెప్పినటువంటి, ఇక్కడ మించండి 4 బాధ్యతలు ఆ కర్ర వలన నేను చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక 4 నూనె వలన చెప్పాను. ఈ 4+4 8 బాధ్యతలు, 8 కార్యాలు ఒక విచారణ గురువుగా ఒక ఫాదర్ చేయాలి, అలాగే ఒక బిషప్గా, ఒక మేత్రానుగా, ఒక తండ్రి గారు చేయాలి బిడ్డలారా. అది ఎలాంటిదంటే చివరికి మనం ముగిస్తూ ఉండగా ఈ మీకా గ్రంథములో ప్రియులారా 7వ అధ్యాయము చివరికి 18-19 2 వచనాలలో దానికి ముగింపు ఉంటుంది.
మనం వింటూ ఉంటాం ఎంతగా ఎంత చక్కగా ఈ మీక గ్రంథము ఆ 7వ అధ్యాయము 18 19 చదివితే దేవుడు మందను ఎలా నడిపిస్తాడో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడో అలాంటి ఆ కాపరిగా బిషప్ ప్రీస్ట్ ఫాదర్లు నిన్ను నన్ను నడిపించాలి ఆ గొర్రెల కాపరి బాధ్యతయందు నీవు నేను వినయముతోను వినమ్రతతోను బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి అది దేవుడు ఎలా మనకు చెప్తున్నాడో విందాం ప్రభు నీ వంటి దైవము లేడు ప్రభు నీ వంటి ఒక దేవుడు ఈ ప్రపంచములో ఇంకొకడు లేడు నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు గమనించండి ప్రజలు తప్పు చేస్తే పాపం చేస్తే పొరపాటు చేస్తే వారిని మన్నించి ప్రేమతో దగ్గర పెట్టుకుని నడిపించే బాధ్యత కలిగి ఉండాలి ఇంకా మా మీద సదా కోపింపవు మమ్మల్ని కరుణించుట ఏమి మా మీద సదా కోపింపవు ఆ మా మీద కోపగించకుండా మమ్మల్ని తిట్టకుండా మమ్మల్ని శిక్షించుకోకుండా అంటే కోపగించకుండా ప్రేమతో నడిపించే ఒక కాపరిగా ఉండాలి ఇంకా మమ్మల్ని కరుణించుటయే నీకు ఆనందము ప్రియులారా ప్రజలు రకరకాల శోధనలో బలహీనతలో పాపములా పడిపోతూ ఉండగా ప్రజలని కరుణతో జాలితో చూసే కాపరిగా ఉండాలి మాపై మరలా నినరుచూపుము మా పాప మిక్కిలి నినరుగల దేవుడండే మెర్సీ కరుణ కరుణకి ఇంకొక మార్గం ఇంకొక పదమే ఒక పర్యాయ పదమే నెనరుగల దేవుడు ప్రియులారా అటువంటి ఒక కరుణ నెనరుగల దేవుడుగా మనకున్నాడు ఈ కాపరి బిషప్ గాని ప్రీస్ట్ గాని ప్రియులారా ఇలా కలిగి ఉండాలి అనే వాక్యం పలుకుతుంది ఇంకా మా పాపములను నీ క్రాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడివేయుము ప్రియులారా మనము తులసుతులిక పాపం చేసి ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతే పాపములు మన్నించు అధికారం ఒక బిషప్కి ఒక గురువులకి ఉంది పాపములు మన్నించి దగ్గర చేర్చుకున్నటువంటి ఒక కాపరిగా ఉండాలి గమనించండి ఇన్ని గుణగణాలు అంటే దేవుడు గొర్రెల కాపరి అయితే ఈరోజు బిషప్పులు గొర్రెల కాపరే దేవుడు గొర్రెల కాపరి అయితే విచారణ గురువులు ప్రతి ఒక్క ఫాదర్ గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరి వారి బాధ్యత సరిగా నిర్వహించాలి కర్ర పట్టుకొని నడిపించే నాలుగు బాధ్యతలు నేను ఇందాక చెప్పాను అది గుర్తుంచి పెట్టుకోండి అభిషేక తైలముతో నూనెతోనూ అభిషేకించి ఆత్మలో నడిపించే నాలుగు బాధ్యతలు ఒక ఫాదర్ కలిగి ఉండాలి అది ఒక గురువు లక్షణం అది లేకపోతే కాపరి అని పిలిపించుకునే హక్కు లేదండి బిడ్డలారా కాపరి కాదు కాపరి కాదు గొర్రెల్ని చంపి తినే కాపరి కాదు ప్రమాదం వచ్చినప్పుడు యేసుక్రీస్తు పలికాడు కదా ఏమని వచ్చినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు లేదా వూల్ఫ్ వచ్చినప్పుడు జంతువులు వచ్చినప్పుడు తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెల్ని వదిలిపెట్టి పారిపోయేవాడు నిజమైన గొర్రెల కాపరి కాదు వాడు పనివాడు కాబట్టి గొర్రెల మీద వాడికి ఆలోచన లేదు కాబట్టి పారిపోతాడు నేను మంచి గొర్రెల కాపరిని గొర్రెల కాపరి మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసము ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను పరిపాలరా ఇదే ఆ బిషప్ గారి పట్టుకున్న కర్రకు అర్థం యేసుక్రీస్తు మంచి కాపరిగా అన్న చిత్రున్న కర్ర ఈ చరిత్ర మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ టైం ఒక బిషప్ని మీరు చూస్తే ఆ కర్ర చూడగానే మీకు గుర్తుకు రావాలి ఈయన యేసుక్రీస్తానములో నిలబడి మందను నడిపించే ఒక కాపరి అని ఫాదర్ల చేతిలో కర్ర లేదు కానీ ఒక ఫాదర్ని చూస్తే మీకు గుర్తుకు రావాలి బిషప్ గారి గొర్రెల కాపరి ఆ అభిషేకములో ఆ నాయకత్వములో పాలు పంచుకున్నటువంటి ఒక మనిషి కాబట్టి ఒక ఫాదర్ కూడా గొర్రెల కాపరే యేసుక్రీస్తు యాజకత్వములో పాల్పంచుకున్నవాడే అతనిలో అభిషేకం ఉండాలి నూనె ఉండాలి ఫాదర్ల చేతుల నూనె ఉండాలి తల మీద రాచుకోవడానికి కాదు ఫాదర్ల చేతుల నూనె అంటే ఫాదర్ల చేతుల అభిషేకం ఉండాలి ఆ అభిషేకం
ఆ పరిశులందరికిచ్చి నడిపించాలి. ఫాదర్ల చేతిలో కర్ర ఉండాలి. సరైన మార్గములో వాక్యం బోధించి ఆధ్యాత్మికంగా నడిపించే బాధ్యత ఒక ఫాదర్కు ఉండాలి. ప్రియులారా, అప్పుడే నిజంగా మనము ఈనాడు ఈ మొదటి పట్టణములో ఈ మీక గ్రంథములో 7:14 అలాగే 18:19 ఇది రెండు ప్రకారము కరెక్ట్గా దేవుడు గొర్రెల కాపరిగా మారతాడు, మనము గొర్రెలుగా మారతాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక 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 చిన్న ఒక అంశం చెప్తాం. అదేంటంటే, మీరు మన ఇప్పుడు కరెంట్గా ప్రెసెంట్ ఉన్న పోప ఫ్రాన్సిస్ గారిని మీరు చూసి ఉండవచ్చు. పోప ఫ్రాన్సిస్ చూసి ఉండవచ్చు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. అజలి పరిశుద్ధుడైనటువంటి జాన్ పాల్ సెకండ్ గారు వాడిన కర్ర ఇప్పుడు మన ప్రస్తుతం పోప ఫ్రాన్సిస్ వాడుతూ ఉన్నారు. అంటే ఒక పునీతుని చేతిలో ఉన్న కర్ర ఆయన వాడుతున్నాడు ఇప్పుడు. అంతకుముందు వేరే ఒక కర్ర ఉండేది. ఆయన బిషప్గా అంటే పాప గారుగా అభిషేకం పొందినప్పుడు ఒక కర్ర ఆయన చేతిలో ఉండేది. ఇప్పుడు ఆ కర్ర కాదు. ఆయనకి ముందున్నటువంటి పోప్ జాన్ పాల్ సెకండ్ వాడిన కర్ర ఇప్పుడు మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు వాడుతూ ఉన్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రియులారా, మీరు నెక్స్ట్ టైం పోప్ ఫ్రాన్సిస్ గారిని ఫోటోలో కానీ వీడియోలో చూస్తే గమనించండి, శ్రద్ధతో చూడాలి. ఆయన మెడలో ఒక నెక్లెస్ ఉంది. బంగారముతో ఏం కాదు, వెండితో చేసిన ఒక మంచి నెక్లెస్ ఆయన మెడలో ఉంది. అందులో ఒక లాకెట్ ఉంది, ఒక లాకెట్. ఆ లాకెట్ మీరు ఎప్పుడైనా దగ్గర చూడటానికి అవకాశం మీకు వస్తాయి, లేదా యూట్యూబ్లో వీడియోలో ఈ ఫోటో ఉంటే కొద్దిగా జూమ్ చేసి చూడండి, ఆ లాకెట్ మీద ఏముందంటే ఒక గొర్రెల కాపరి ఒక కర్ర పట్టుకొని నిలబడుతున్న ఒక ఫోటో ఉంది, ఒక బొమ్మ ఉంది, అలాగే 100 గొర్రెల ఒక ఫోటో ఉంది ఆ లాకెట్లో. చూడండి, ఆ దేవుని సంకల్పం ఎంత చక్కగా పోప్ ఫ్రాన్సిస్ తన మెడలు వేసుకున్న లాకెట్ ద్వారా కూడా ఒక చిహ్నంలాగా చూపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ టైమే చూడండి ఆ మెడలో ఉన్నట్టు లాకెట్లో, ఒక చిన్న లాకెట్ ఇక్కడ ఉంది. ఒక గొర్రెల కాపరి కర్ర పట్టుకుని ఉన్నాడు, చాలా గొర్రెలు ఆ లాకెట్ మీద ఉన్నాయి. ఇది నిజమైనటువంటి దేవుని బాధ్యత కలిగి ఉన్న ఒక బిషప్. ఇదే నిజంగా ప్రజల మీద బాధ్యత కలిగి ఉన్న ఒక ఫాదర్. అందువలన ప్రియులారా, ఈ పరిశుద్ధ బలి పూజలో మనము మన బిషప్ గారి కోసం ప్రార్థన చేద్దాం, మీ విచారణ గురువుల కోసం ప్రార్థన చేస్తాం, ఫాదర్లందరి కోసం ప్రార్థన చేద్దాం. మనము పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నిజంగా మంచి గొర్రెల కాపరిగా మనల్ని నడిపించడానికి వారికి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ప్రసాదించాలని ప్రార్థిద్దాం. మంచి నాయకత్వం, ఆత్మ జ్ఞానము, ఆత్మబుద్ధి, ఆత్మ నడిపింపులు వారికి కలగాలని ఈ పరిశుద్ధ బలిలో మనం వారి కోసము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఇప్పుడు అర్పణ సమయము. అప్పద్రాక్షరసములు మనము కానుకగా అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మీరు ఎక్కడ ఉన్నా విశ్వాసముతో భక్తితో యేసుక్రీస్తు గమనించండి, నా గొర్రెల్ని మేపమని మేపటానికి ఇచ్చే మేత ఆయన శరీరమే, ఆయన రక్తమే. ఈ బలిలో మనము ఈ అప్పద్రాక్షరసములు కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తున్నాం. మీరు విశ్వాసముతో ప్రార్థనలో ఉండండి. మకరందము
సహోదరి సహోదరులారా, మనము అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ బలిలో ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అర్జున్, అర్పిత, మేరీ వారి కుటుంబ సభ్యుల తలంబు నెరవేరినట్లుగాను, సురేష్ రెడ్డి, తోటం రవి, మమత, దియా వారి కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలు నెరవేరినట్లుగా ఈ పరిశుద్ధ బలిలో ఈనాడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సువార్త పరిచర్యలో భాగస్థులుగా మా పరిచర్యలో సహాయం అందించిన ఈ రెండు కుటుంబాలను ఈ బలిలో మనం కానుకగా అర్పించి ఆ కుటుంబ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని కృతజ్ఞత బలిగా ఈ బలిని మనం అర్పించుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా తలంచుకుందాం. అలాగే ఆన్లైన్లో మీరు ఎంతో మంది ఈ పరిశుద్ధ బలి పూజలో విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నారు, ఆత్మలు మాతో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరి కోసము ఈ బలిని మేము అర్పిస్తూ ఉన్నాము. అలాగే ఎంతోమంది మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారండి, రోగములో, బాధలో, ఇబ్బందులు, కన్నీళ్ళు, సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారు వారందరినీ కూడా ఈ బలిలో మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే మనకి దేవుడు కాపరిగా ఇచ్చినటువంటి పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారిని, మన మేత్రానులను, బిషప్పులను, చిన్న చిన్న కాపరైనటువంటి విచారణ గురువులను, ఫాదర్స్ని మన ప్రభు సన్నిధిలో సమర్పిస్తాం. కర్ర అనేటువంటి నాలుగు బాధ్యతలు, నూనె అభిషేకం అనే నాలుగు బాధ్యతలు వారు సరిగా నిర్వహించి నిన్ను, నన్ను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను సరైన మార్గంలో నడిపించటానికి, అభిషేకములు నడిపించటానికి, దేవుని వాక్యములు నడిపించటానికి, దేవుని ప్రేమలు నడిపించటానికి, దేవుని కరుణలు నడిపించటానికి, మన పాపములు మన్నించి నడిపించటానికి, మిక్కిలి నెనరు కరుణ కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపించటానికి, మనల్ని సంరక్షించే కాపర్లుగా వారు నిలబడాలని ప్రతి విచారణ గురువుల కోసం, ఫాదర్ల కోసం, బిషప్పుల కోసం ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనుండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడును ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారి నిజమైన నిత్య గురువు శాశ్వత బలి అర్పణను స్థాపించుదిరి. మమ విమోచించుటకై రక్షణ బలిగా తనను తాను ఒక అర్పణగా శాశ్వత బలి అర్పణను ఆయన సాధించదివి. మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము సంతృప్తి చెందు ఉంటున్నాము. మా కొరకే చిందిన ఆయన రక్తము పానం చేసి మేము శుద్ధి పొందుతూ ఉన్నాము. కావన దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసనలతోనూ ఏకమై నిరంతరము ఆ మంచి గొర్రెల కాపరికి కృతజ్ఞత చెల్లించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా. ప్రభు నామం నా వేయించే వారు ధన్యులు, మహోన్నతమున హోసానా. బిడ్డలారా, సాధ్యమైతే మోకరించి పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఆత్మ వలన ప్రతి మేత్రాను బిషప్పు అభిషేకించబడాలి, నడిపించబడాలని, ప్రతి విచారణ గురువులు అభిషేకించి నడిపించబడాలని, ప్రతి దేవుని మంద, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి కుటుంబం అభిషేకించబడి నడిపించబడాలని ఈ వల్ల ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతే మేము శోధించుట యుక్తము,
ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలు ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయినప్పుడెల్లా మీరు మరలా వచ్చే వరకు మీ మరణమును చాటెదము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమోసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకును మోకరించి మరొక రోజు ఈ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మీ మంచి గొర్రెలుగా మీ మందలో మేము కూడా చేరి సరైన మంచి మార్గములో నడిచేలాగున మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సంపన్న జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలపీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను నీ సేవకులు సేవకులందరిని మంచి కాపరిగా ఆ కర్రను సరిగా వినియోగించుకొని శరణ మార్గములో నడిపించే వారులుగా ఆ నూనెను సరిగా వినియోగించుకొని మంచి అభిషేకములో సంఘాన్ని బిడ్డలు నడిపించే వారులుగా మా సంఘ కాపరులకు ఆ గొప్ప జ్ఞానవరమును అభిషేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మగదమును నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి మా అందరి కుటుంబాలలో చనిపోయిన మా తల్లిదండ్రుల బంధువుల పూర్వీకుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ఈ బలిని అర్పిస్తున్నాం. మా అమ్మ నాన్నను ఈ బలిలో తలంచుకుంటూ వారిని ప్రభువా నీ బంగార చేతికి అర్పిస్తున్నాం. అలా కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి లక్షలాది మంది ఆత్మలను నీ నిత్య సన్నిధికి వారసులుగా చేయండి. మాకంటే ముందుగా మరణించినటువంటి సకల జాతి కుల మతాలకు చెందిన వారు వారి పాపాన్ని బట్టి ఉద్రిక్త స్థలములో పీడింపబడుతూ ఉంటే వారందరినీ అక్కడి నుంచి విడిపించి కరుణతోనూ కృపతోనూ మిక్కిలి నెనరుగల దేవుడవు నీవు కనుక వారిని ఆ నిత్య నివాసానికి వారసులుగా తీసుకుని పంపడమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా ఈనాడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సువార్త పరిచర్యను స్పాన్సర్ చేసినటువంటి సురేష్ రెడ్డి తోటం రవి మమతా దియా కుటుంబాన్ని అలాగే అర్జున్ అర్పిత మేరీ కుటుంబాన్ని వారి ప్రార్థనలను ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి వారిని ఆశీర్వదించండి ప్రభువా. మంచి మందలో చేరి నీకు సాక్షిగా వారు జీవింతురుగాక. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ఉదయ లక్ష్యాల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు, వారందరూ కూడా దీవించబడినట్లుగా చేయండి. అలాగే మా మధ్యస్థ ప్రార్థన టీములో ఉన్న 200 మంది వారి కుటుంబాలను నడిపించు బానోక్కని వారి కుటుంబాలను ప్రియులారా ప్రభు సన్నిధిలో సమర్పించి ప్రార్థిద్దాం. వారు చేస్తున్నటువంటి నిరంతర మధ్యస్థ ప్రార్థన వలన దేవుని రక్షణ కార్యములు యథాకాలం జరిగి తీరాలని, మన కత్తులుగా శ్రీ సభలో మంచి కాపర్లుగా సంఘ పెద్దలు నిలబడాలని, రోమన్ కత్తోలిక ఆర్సీ సంఘములో మంచి వాక్యములు బోధించి నేర్చుకొని పాటించి నడిచి మంచి కాపరిగాను మందగాను మేమందరం మారేలాగాను మనం ప్రార్థన చేసుకుందాం. మా అందరి పేద చూపండి. దేవుని కన్య తల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ఆదినుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము కూడా ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్యానందం అనుభవింతుమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నాతో కలిసి మీరు కూడా 2 చేతులు పైకి లేపి ఆ తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి నిజమైన నిత్య కాపరితో కలిసి దేవుని స్తుతిస్తాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన మనం భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక.
నానాటికి కావాల్సిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహం వలన మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని సకల పాపముల నుండి కీడుల నుండి స్పైశారిక చేత్తపడి మంత్రశక్తుల నుండి అన్ని విధములైనటువంటి సైతాన ప్రభావాల నుండి పాపముల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోసుడు వచ్చిన ప్రభువుని యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియలను సువార్త పరిచర్యన కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో నా గొర్రెలను మేపమని చెప్పి తన సొంత శరీరమును రక్తము మనకు భోజనముగా పానీయముగా ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ప్రార్థించుదము. యేసయ్యా, మీ మందను పోషించటానికి మీ శరీరమును మీ రక్తమును కలువరి సిలువలో మాకు భోజనముగా పానీయముగా ఇచ్చినందుకు మీకే స్తోత్రము. ఆ కలువరి యాగబలిని స్మరించుకుంటూ మేము నిర్వహించిన పరిశుద్ధ బలిభోజ ద్వారా మేము స్వీకరించిన ఈ దివ్య ఆహారమును పానీయము ద్వారా మమ్మల్ని పోషించి మంచి గొర్రెలుగా నీ మార్గములో నీ వాక్యములో నీ ఆజ్ఞలలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు లోకమంతా ప్రతి పరిశుద్ధ దివ్య బలిపీఠం మీద అర్పించబడుతున్న పరిశుద్ధ బలిపూజల యోగ్యత ద్వారా
కత్తోలిక స్త్రీ సభలో ఉన్న ప్రతి మేత్రాణులను ప్రతి గురువును మంచి కాపరులుగా తయారు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వాస్తవమైన నిత్య యాజకుడుగా వాస్తవమైన గొర్రెల కాపరిగా ఉన్న దేవుని యొక్క పోలికలు వారు వారి బాధ్యతను సరిగా నిర్వహించి అభిషేకమును సరిగా అందరికి అనుగ్రహించి నడిపించు ఆ గొప్ప భాగ్యం వారు కలిగి ఉందురుగాక. ఆమేన్. ఈ మాసంలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ స్పాన్సర్ చేసినటువంటి వారిని పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని ఆ మందలో చేర్చి నీ నిత్య నివాసమైన పరలోక మార్గానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా సర్వదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబడలారా, ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి రెండు కుటుంబాలకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఇంటింట సువార్త పరిచర్య సువార్త సుగంధమును అందించడానికి ఆన్లైన్లో మేము చేస్తున్న పరిచర్యలో మీరు కూడా భాగస్థులై ఉన్నారు. వ్యక్తిగతంగా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే దినాలలో బిడ్డలారా, ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని మనం కొనసాగించడానికి మీ యొక్క స్పాన్సర్షిప్ నేను కోరుకుంటున్నాను. ఎవరైతే దేవుని యొక్క మంచి దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారో, ఆర్థికంగా మీరు మంచి పొజిషన్లో ఉన్నారో, ప్రియులారా 5000 రూపాయలు దేవునికి సువార్త పరిచయ కానుకగా మీరు అర్పిస్తే దీనివల్ల ఇది ఆగిపోకుండా మనం ప్రతిరోజు కొనసాగిస్తాం. ఈ కరోనా రోగమును మహమ్మారి ఆగిపోయి అందరూ స్వతంత్రంగా ఫ్రీగా చర్చికి వెళ్ళి మాసులో పాల్గొని ఏవి భయపడకుండా మనము చర్చికి వెళ్ళేలాగున ఆ మంచి పరిస్థితి వచ్చే వరకు ఆన్లైన్లో మనం ఈ యొక్క ప్రోగ్రాన్ని కొనసాగిస్తాం. మీ యొక్క సహాయం కొరకై ఈ పరిశుద్ధ బలిపూజలో మేము మీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే స్పాన్సర్ చేయాలనుకున్నవారు, ప్రార్థన పెట్టించాలని కోరుకున్నవారు, ప్రభులారా ఈ నంబర్లో సంప్రదించండి. మేము మీ అవసరాలకి తోడుగా ఉంటాం. అలాగే మా 200 మంది మధ్యస్థ ప్రార్థన వీరులు ఉన్నారు. ప్రతిరోజు ఆన్లైన్లో మాతో గంటలు ప్రార్థనలు ఉన్నారు. 1 గంట సేపైనా 2 గంటలైనా దేవుడు మనకి 24 గంటలు ఇచ్చి ఉన్నారండి. ఆ 24 గంటలు సువార్త పరిచర్య కోసము, పాపిష్ట మనుషుల కోసము, రక్షణ సువార్త కోసము 1 గంట సేపైనా 2 గంటలైనా మాతో కలిసి ప్రార్థన చేయాలని మంచి మనసు, దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే ఈ నంబర్లో సంప్రదించండి. మీరు కూడా మాతో కలిసి ఒక ప్రార్థనా సైన్యంగా మనం మారి దేవుని యొక్క చిత్తము ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరి కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.